ఇద్దరూ ఆగి ఓ చెట్టు కిందకెళ్ళారు. ఆ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. ఆ ఆ తర్వాత ఏమైందో చెప్పు. ఐ నో దిస్ ఆన్సర్. మ్యాటర్ మొత్తం నాకు అర్థమైపోయింది. ఐ నో దిస్. ఏముందక్క, ఇద్దరు కలిసి గట్టిగా కౌలించి ముద్దులు పెట్టుకుని ఉంటారు అంతే కదా, ఇంతకన్నా ఇంకేం చేయలేరు అంతే కదక్క. వర్షానికి అమ్మాయి మేకప్ పోయింది, అబ్బాయి జుట్టు రంగు పోయింది, ఆ తర్వాత బ్రేకప్ అయింది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు తడిసిపోతుందక్క. ఆగరా, ఇంతకీ సుసుకి లేవా? ఇంకెక్కడ సుసు, అది కొట్టిన కొట్టుడికి ప్యాంట్ లోనే పని కానీ చేశాను. సర్లే గాని, అవును ఇంతకీ ఇప్పుడు జ్యోతి పరిస్థితి ఏంటి? దానికేంటి, పెనాలేసి లోపల బాగా కడగడం మొదలు పెట్టింది. అసలు ఆ నిధి కోసం ఆశపడ్డం వల్లే దేవుడు మనకి విధి ఇలా రాశాడు. అయినా మీ తాతకి కడిగే అలవాటు ఏంట్రా? దానికో పెద్ద చరిత్ర ఉంది పాప. చిన్నగా చెప్పురా. అంటే సృష్టిలో చిన్నగా అంటే షార్ట్ గానిరా? అంటే ఈ సృష్టిలో మా తాతకి నచ్చిన రెండే రెండు, ఒకటి పినాయిలు రెండోది చీపురు. అప్పట్లో మా తాత 10th లో టాప్, ఇంటర్లో టాప్, డిగ్రీలో టాప్, అన్నిటిలో టాప్. ఏదో టాప్ జాబ్ కొడతాడనుకుంటే ఇలా టాయిలెట్లు కడిగే జాబ్ కొట్టాడు. ఏం చెప్పమంటారు పాప? మీ తాత గురించి చెప్పు, ఇప్పుడు వేరే టాపిక్ ఎందుకురా? నీకందుకనే మెడ ఇటు తిరిగింది, దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. అలా టాప్ మార్కులతో ఉన్న రెజ్యూమ్ తో కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ పాస్ కావాలంటే ముందు పాస్ కెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అక్కడ జరిగింది తప్పు. ఏం జరిగింది? జెంట్స్ టాయిలెట్ అనుకుని లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళాడు. వాళ్ళు ఇరగొట్టారు, తర్వాత క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇచ్చారు. బాగా చేశాడని అందులోనే పర్మనెంట్ చేశారు. అది సరేరా, ఇంతకీ ఎందుకు చచ్చాడు? అంటే అప్పట్లో అసెంబ్లీ రౌడీ అనే సినిమా రిలీజ్ అయింది, మా తాత సినిమాకి వెళ్ళడం, అందులో పాకీజా క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యి థియేటర్ లో టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడు. అప్పుడే ఒకడు వచ్చాడు. ఎవడో మా తాత లోపల క్లీన్ చేస్తుంటే గట్టిగా డోర్ తన్నాడు, మా తాత జారి పడ్డాడు. అమ్మయ్యా చేసింది కదా, ఆకలేస్తుంది, ఏమైనా తిందా పదండి. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందిరా? లోపలేస్తే ఉండడానికి నేను నానేసిన బియ్యం అనుకున్నారా? అన్ని అప్పుల్స్ మీ తాత తినడం బాగాలేదురా? అన్ని మా తాత ఎక్కడ తింటున్నాడు? కుడి చేతిలో ఉన్నది మా తాతకాయ, ఎడం చేతిలో ఉన్నది జ్యోతికాయ. తాత పేరు జ్యోతి పేరు చెప్పి అన్ని అదే తింటుంది, ఇక మనమేం తింటాంరా? ఐడియా.
కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత పోవా చుమ్మా ఇచ్చాడంటే చిరుత చిన్న మీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాది అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్నా పాట తాతది ఈ పాట జ్యోతిది రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా మనకి దిక్కులకు చేస్తుంటే ఈ టైంలో అడుపురవాడు జోగి వీడేంటి ఇక్కడికి వచ్చాడు ఇది వీడిల్లే మొన్న వీని ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా ఆ గుర్తొచ్చింది థియేటర్ లో బాత్రూమ్ డోర్ తన్ని మా తాత చావు కారణం అయింది వీడే జోగి జోగి నువ్వు ఎలా వచ్చావు రాననుకున్నారా రాలేననుకున్నారా ఈ టైంలో రాకూడదు అనుకున్నాను ఏ ఇంకాసేపు నేను రాకపోతే ఆ నిధి మొత్తం మీ ముగ్గు దోచేసి ఇక్కడ నుంచి చెక్కేద్దాం అనుకున్నారా అది కాదు జోగి మాట లేవు మాట్లాడుకోవడా లేవు వాటాలు కూడా లేవు చెప్పండి నీది ఎక్కడ దాచారు అమ్మ జ్యోతి మమ్మల్ని అక్కడ కొయ్యోళ్ళకి వదిలేసి స్టైల్ గా కూర్చొని ఆపిల్ తింటున్నావా ఎలాగో కష్టపడి నేను రాగలిగాను కాని పాపం వాళ్ళు ఎలా వస్తారో మీ నాటకాలు నా దగ్గర కాదు జ్యోతి ఏంటి దాన్ని చూపెడుతున్నారు అదంటే భయం అనుకుంటున్నారా ఏయ్ జ్యోతి చెప్పు నీది ఎక్కడా చెప్పు నీది ఎక్కడా చెప్పు చెప్పు నీది ఎక్కడా చెప్పమన్నానా ఏంట్రా ఇది ఇలా కొడుతోంది కొట్టేది జ్యోతి కాదు తాత 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 ఎవరు తాత మా తాతే
నీ తాత ఎందుకు వచ్చాడరా? పెట్టి తెరిస్తే వచ్చాడు. మీ తాత పెట్టెలకు ఎందుకు పోయాడరా? అబ్బా, ఇప్పుడు ఆలోచించాల్సింది పెట్టి గురించి కాదురా, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించు. అవును. తలుపు ఎందుకు తన్నావురా? నేను ఎక్కడ తన్నాను? నేను వెళ్ళి కొడితే వాళ్ళొచ్చి తీశారు. ఎందుకు తన్నావు చెప్పరా? నేను ఎక్కడ తన్నాను? నువ్వే కదా నన్ను తంతున్నావు. గుర్తు రావట్లేదా? గుర్తు రావట్లేదా? గుర్తు చేయమంటావా? తలుపు తీసానో లేదో కానీ నీ దెబ్బకు బగ్గి తల్లెలా ఉన్నా. ఒరేయ్, మీరన్ను చెప్పండిరా. బాత్రూమ్ తలుపు. ఏంట్రా కొంపు తీసి జోగి పోయాడా? ఏమోని మా తాతకి తాగే అలవాటు. అయ్యో, ఇంట్లో పాలు లేవే. అయ్యో, పాలు కాదు పాప, మంద. ఏ బ్రాండు? ఇంతకు మీదే బ్రాండు. అలాంటి అలవాట్లు మా ఇంట్లో లేవు. ఓహో, మా తాత కూడా ఎటువంటి బ్రాండ్ అలవాట్లు లేవు. స్వచ్ఛమైన కళ్ళు మాత్రమే తాగుతాడు. కళ్ళు? మా తాత కళ్ళేస్తాడు, అది తెలిస్తే మా నాయనమ్మ చీపిరి తిరగేస్తుంది. అప్పుడుంటది అసలు సినిమా. నీ కళ్ళల్లో నాకు ప్రపంచం కనిపిస్తుంది. అవునా సావిత్రి? అయితే ఈ పాడు ప్రపంచంలో మన మనవడెలా ఉన్నాడో ఒక్కసారి చూపించవా? మా తాత చచ్చిపోయినా నన్ను మాత్రం మర్చిపోలేదు. అది ఇవ్వరా? ఇవ్వు. అది తాత. Huh?
సావిత్రి, నువ్వు లోపలికెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. వస్తావుగా? వస్తా. ఇక్కడ అంటే మా తాతకి తాగిన తర్వాత మీసం మిలేసి అలవాటు ఉంది. అబ్బా, ఇంకేం అలవాట్లున్నాయి బాబు? అంటే అది అమ్మాయిలు గనక కనపడితే సావిత్రి, ఓయ్ సావిత్రి, ఇక్కడ మీ ఆయన ఉన్నాయి, అమ్మాయిలతో పాయవాజ మనం చేస్తున్నాడు. నువ్వు మందు తాగవద్దు, ఎన్ని సార్లు చెప్పాను నీకు మందు తాగొద్దని? సావిత్రి, ఆ కళ్ళు వాడు తాగించాడు. వెళ్ళొస్తాను పాప, ఉంటానక్క, పోయేస్తాను పాప, పోయేస్తాను బండన్నా. మేమిచ్చిన డబ్బో భద్రంగా పెట్టుకున్నావా? అరేబియా సముద్రం, అట్లాంటిక్ సముద్రం అని తిరగకుండా టేటుగా రామేశ్వరం పోయి మీ తాత నాన్న ఆస్తికలు కలుపుకో. హలో హలో కమల్, నువ్వు అర్జెంట్ గా కమల్ గా మారిపోయి మీ పేరెంట్స్ ని తీసుకొని మా ఇంటికి వచ్చేసేయి. ఏంటి నువ్వు ఇలా సడన్ గా? నేను ఇప్పుడు అమ్మాయిలా గెటప్ మార్చుకోవడానికి చాలా టైం పడుతుంది, అర్థం చేసుకో. ఫోన్ లో కుక్కుతో మాట్లాడుతున్నా. క్యారీ ఆన్. తప్పదు కమల్,
మా డాడీ మీ మమ్మీ డాడీని కంపల్సరీ కలిసి తీరాలని పట్టుబెట్టాడు. ఇప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి పట్టరామంట? పోనీ మీ మమ్మీ డాడీని అడగొచ్చు కదా. ఇలా ఒక అబ్బాయిని అయ్యుండి అమ్మాయి ఇలా జాబ్ చేస్తున్నానని మా పేరెంట్స్ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు కమలీ. నువ్వు అమ్మాయివి, అబ్బాయిలా జాబ్ చేస్తున్నావు. ఇంకా ఫోన్ లోనే మాట్లాడుతున్నానే, నువ్వు అనవసరంగా కనెక్ట్ అవ్వకు. నువ్వు తీసుకురాలేదనుకో, మా డాడీ మీ ఇంటికి వచ్చేస్తాడు. మొత్తం రచ్చైపోద్ది. ఏదో అలా సెట్ చేసి ఎవరో ఒకరిని తీసుకురా. అంతవరకు నేను మేనేజ్ చేస్తుంటాను, సరేనా? ఓకే, బాయ్. కుక్కు. అస్సలు మ్యాచింగ్ అవడం లేదు. మీరు కమలిని కొన్నారా లేక కన్నారా అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఆవిడ పోయిందా లేచిపోయిందా? అవును, పోయిందా లేచిపోయిందా.